హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి ఫుడ్ యాడో. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఇవాల్టి వీడియో వచ్చేసి ఆల్రెడీ థంబ్నైల్లో చూసేసి ఉంటారు కదండి, చెన్నై కుల్ఫీ. ఇది వచ్చేసి 8x1 అరండల్పేట గుంటూరు. ఇంకా లేట్ చేయకుండా త్వరగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం చెన్నై కుల్ఫీ దగ్గరికి వెళ్ళిపోదాం. 8x1 అడండల్పేటలోకి వచ్చేసామండి. చూసారు కదా చెన్నై కుల్ఫీ. ఇక్కడ ఫలూదా, షేక్, కుల్ఫీస్, ఐస్ క్రీమ్స్, బర్గర్, శాండ్విచ్, ఫ్రైస్, రోస్ మిల్క్, చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోతామా. చూసారు కదా చెన్నై కుల్ఫీ. ఇక్కడ వచ్చేసి కుల్ఫీ ఐటమ్స్ చాలా ఉన్నాయండి, మోర్ దాన్ 35 అలా ఉన్నాయి. అవి కూడా చాలా బాగున్నాయి, మీకు అవి కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి ఓవరాల్ సీటింగ్ అండి. ఇక్కడ 8 మెంబర్స్ కూర్చోవచ్చు. అలానే పైన చూస్తే ఒక చెన్నై పోస్టర్ అనేది ఉంది, అది వచ్చేసి రియల్ చెన్నై పోస్టర్ అండి, అక్కడ అలా ఉంటుంది. అలానే ఆ పైన కొంచెం స్పెషల్ ఐటమ్స్ని పిక్చర్స్ రూపంలో చూపించారు. ఇటు వచ్చేసి మనకి మెనూ ఉంది అండి ఆ స్క్రీన్ మీద, మీకు ఏ కావాలంటే అక్కడ డైరెక్ట్గా చూసి ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. కొంచెం ఇటు పక్కన చూస్తే డిఫరెంట్ కలర్స్తో కుల్ఫీ బొమ్మలు ఉన్నాయండి. చూసారు కదా పిల్లలు అయితే ఇవి చూస్తేనే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు, చాలా బాగున్నాయి. డిజైన్ కూడా చాలా బాగా చేయించారు వీళ్ళు. చూసారు కదా సెల్ఫీ విత్ కుల్ఫీ. ఇటువైపు చూస్తే ఒక నేమ్ ఉందండి, అది వచ్చేసి నాకు అర్థం కాలేదు కానీ వాళ్ళని కనుక్కున్నాను. ఇది వచ్చేసి తమిళ భాషలో నేమ్ అండి. ఇది కన్వర్ట్ చేస్తే తెలుగులోకి అది కాదు ఇది కాదు అన్నీ బాగుంటాయని మీనింగ్ అండి. ఈ నేమ్కి తగ్గట్టు అక్కడ రెసిపీస్ కానీ కుల్ఫీ ఐటమ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇది వచ్చేసి ఒక రూమ్ అండి. ఇక్కడ 4 మెంబర్స్ సిట్టింగ్ అనేది ఉంది, ఫ్యామిలీతో వచ్చినప్పుడు ఇక్కడ కూర్చోవచ్చు. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఈ పైన చూస్తే కొన్ని పిక్చర్స్ ఉన్నాయి కదండి, ఇవైతే స్పెషల్ రెసిపీస్ అని చెప్తున్నాను నేనైతే, చాలా అంటే చాలా బాగున్నాయి. ఇందులో నేనైతే కొన్ని టేస్ట్ చేశానండి. అలానే మనం ఇప్పుడు మెనూ చూసేద్దాం. ఇక్కడ రేట్స్ అయితే నాకు చాలా రీజనబుల్గా ఉన్నాయి, రీజనబుల్గా తగ్గట్టే ఆ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదండి చెన్నై కుల్ఫీ, ఇది పెట్టి 15 డేస్ బ్యాక్ అయిందండి. 8x1 అరండల్పేటలో ఓపెన్ చేశారు, నేను కూడా ఫస్ట్ టైం విజిట్ చేశాను, చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. మెనూలో చాలా ఐటమ్స్ ఉన్నాయి కదండి, మీకు అవన్నీ చూపిస్తున్నాను ఏమేమి ఉన్నాయో ఇక్కడ. అలానే రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి కదండి, ఒకసారి మెనూని చూసేయండి. చూసారు కదండి ఇక్కడ చాలా కుల్ఫీ ఐటమ్స్ అనేవి ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్తో డిఫరెంట్ టేస్ట్తో ఉన్నాయన్నమాట ఒక్కొక్కటి. నేను వాళ్ళని కొన్ని స్పెషల్ ఐస్ క్రీమ్స్ని చూపించమన్నానండి, వాళ్ళు అవి చూపించారు. ఇప్పుడు అవి కూడా చూసేద్దాం. ఓకే సార్, నాకు ఇక్కడ స్పెషల్గా ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా చూపిస్తారా? ఓకే, మన దగ్గర 3 రకాల కుల్ఫీలు ఉంటాయండి. ఓకే, అంటే యాక్చువల్గా వన్ వచ్చేసి ఇట్లా స్టిక్స్ ఉంటాయి. ఎన్ని ఫ్లేవర్స్ ఉంటాయండి? మోర్ దాన్ 30. ఓకే, మోర్ దాన్ 30 స్టిక్ ఫ్లేవర్స్ అనేవి ఉంటాయండి ఇక్కడ. మోర్ దాన్ 30 స్టిక్స్ అండి. స్లైసెస్ వచ్చేసి కూడా మనకు 20 రకాలు ఉంటాయి. ఇవి వచ్చేసి స్టిక్స్. ఓకే ఓకే, నాకు కొన్ని కలర్స్ చూపించరా? ఇది 20 రూపీస్ అండి చాప లాలీపాప్. అది వచ్చేసి 20 రూపీస్ అంటండి. లాస్ట్ వచ్చేసి మనకి సీకే స్పెషల్ డ్రై ఫ్రూట్ 70 రూపీస్. అది వచ్చేసి 70 రూపీస్ అంటండి. అలా ఇంకా మనకు వచ్చేసి కార్న్ బజార్, బటర్ స్కాచ్, క్యాన్బెర్రీ, బ్లూబెర్రీ, మాస్టర్ బెర్రీ, మాస్టర్ చాక్లెట్, ఈ కిడ్స్ కోసం స్పెషల్గా 4-in-1. 75 రూపీస్ వరకే మన దగ్గర అండి, 20 రూపీస్ టు 70 రూపీస్. ఇది వచ్చేసి ఆల్మండ్ షుగర్ లెస్, షుగర్ ఫ్రీ కుల్ఫీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. తర్వాత ఇది వచ్చేసి స్లైస్ అండి,
దీంట్లో ఫ్రెష్ ఫ్రూట్ స్లైస్, మిక్స్డ్ ఫ్రూట్ స్లైస్, ఓరియో, కిట్ క్యాట్, గౌవా, చీకు, జాక్ ఫ్రూట్, వాటర్ మిలన్, అట్లా ఫ్రెష్ ఫ్రూట్ స్లైస్లు కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. స్లైస్ వచ్చి ఇలా ఉంటుంది. కాస్ట్ ఎంత పడుతుందండి? కాస్ట్ వచ్చేసి మనకు హాఫ్ వచ్చేసి 45 అండి, ఫుల్ వచ్చేసి 75 నుంచి 85 రూపీస్ ఉంటుందండి. ఇది ఓకే, మనకి చాలా బాగా సేల్స్ ఉంటాయి. ఇవి ఫ్రెష్ సీజనల్లో వచ్చే ఫ్రెష్ ఫ్రూట్స్ తోటి కూడా మనకు ఒక 8 ఐటమ్స్ ఉన్నాయి, అవి కూడా చాలా బాగుంటాయి. ఇది స్లైస్ నేమ్స్ చూసారు కదండి, జాక్ ఫ్రూట్, అలానే ఓరియో, మిక్స్ ఫ్రూట్స్ అని, చిక్కు అని చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి స్లైసెస్లో. వస్తే నాకైతే చాలా టేస్టీగా ఉన్నాయి, ఇక్కడ చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, అంత బాగున్నాయి. ఇక్కడ ఇవేంటండి? ఇవి పాట్ కుల్ఫీ అండి. ఓకే, పాట్ కుల్ఫీ అంటే ఇవి పాట్ స్పెషల్ మలై అండి. స్పెషల్ పాట్ స్పెషల్ మ్యాంగో అండ్ పాట్ బాదాం పిస్తా, 3 ఫ్లేవర్స్ అయితే ఉన్నాయండి. ఇవి కూడా చూడడానికి చాలా బాగున్నాయి, మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయాలని అనుకుంటున్నాను. ఓకే అండి, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది అక్టోబర్ 14 స్టార్ట్ చేశాను. ఇదే ప్లేస్ ఇంకెక్కడైనా ఉందండి? లేదండి, ఓన్లీ గుంటూరు, ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారిగా చెన్నై కుల్ఫీని ఇంట్రొడ్యూస్ చేశాను. ఓకే, గుంటూరు మాస్టర్ ట్రై చేసి మేమే కొత్తగా పెట్టాము అనమాట. ఇక్కడ నుంచి ఎవరికైనా ఫ్రాంచైజీస్ కావాలన్నా కానీ మా దగ్గర నుంచి ఉండదు. ఇక్కడ నేను 4-in-1 ఐస్ క్రీమ్ని తీసుకున్నాను. ఇదైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి. అలానే చాకో కుల్ఫీ అండి, ఇది వచ్చేసి ప్రైస్ 20 రూపీస్ మాత్రమే. అలానే నేను ఇక్కడ గ్రీన్ కలర్ కుల్ఫీని తీసుకున్నాను, ఇది లంచ్ చేసిన తర్వాత తింటారంటండి, చాలా బాగుండేది అంట ఇది కూడా. అలానే బ్లూబెర్రీ ఐస్ క్రీమ్ని తీసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి పింక్ కలర్ ఐస్ క్రీమ్ అండి, ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ అండి. అలానే ఇక్కడ చాకోతో నట్స్తో ఒక ఐస్ క్రీమ్ ఉంది, ఇది కూడా చాలా బాగుంది. ఇప్పుడు వచ్చేసి స్లైసెస్ అనేవి చూద్దామండి. ఓరియో స్లైస్ ఇది వచ్చేసి 70 పడుతుంది, ఫుల్ అయితే, హాఫ్ అయితే 45-35 పడుతుందండి. మనకి ఫుల్ కావాలంటే ఫుల్ ఇస్తారు, లేకపోతే హాఫ్ కావాలంటే హాఫ్ కూడా ఇస్తారండి. ఇది వచ్చేసి ఓరియో స్లైస్ అండి. అలానే ఇంకో స్లైస్ని తీసుకున్నానండి నేనైతే, ఇది వచ్చేసి మ్యాంగో స్లైస్ అండి. ఇలానే చాలా ఫ్లేవర్ స్లైసెస్ ఉన్నాయండి, మీకు ఫుల్ కావాలన్నా హాఫ్ కావాలన్నా ఇస్తారు, ఇవి కూడా చాలా బాగున్నాయి. నేను కొన్ని ఐటమ్స్ని అయితే టేస్ట్ చేశానండి ఎలా ఉంటాయని, అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. చాక్లెట్ సమోసా, అలానే ఫ్రెష్ వెజ్ రోల్స్, మిక్స్డ్ వెజ్ మోమోస్, అలానే సోయా లాలీపాప్, ఇవన్నీ నేను టేస్ట్ చేశానండి. మనం ఎప్పుడూ నార్మల్ సమోసా తింటామండి, కానీ చాక్లెట్ సమోసా అంటే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది లోపల కూడా. అలానే ఈ రెసిపీస్ అన్నీ నేను చక్కగా టేస్ట్ చేశానండి, సూపర్ టేస్టీగా ఉన్నాయి. ఈ ఐటమ్స్ కూడా మీకు తినాలనిపిస్తున్నాయి కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా చెన్నై కుల్ఫీకి వెళ్ళి టేస్ట్ చేసేయండి. ఇది వచ్చేసి నేను ఇంకో ఐస్ క్రీమ్ని టేస్ట్ చేశానండి, ఇది వచ్చేసి స్పెషల్ ఐస్ క్రీమ్. అక్కడైతే ఈ ఐస్ క్రీమ్ తినడం వల్ల మన బాడీ అనేది కొంచెం కూల్ అవుతుందండి, ఇది కూడా మంచి హెల్తీ ఐస్ క్రీమ్ కూడా అనిపించింది నాకైతే. ఇంకెందుకు ఆలస్యం, ఈ దివాళీ స్పెషల్గా మీ ఫ్రెండ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొని ఈ చెన్నై కుల్ఫీ రెస్టారెంట్కి వెళ్ళండి. ఇంకొక విషయం ఏంటంటే, బర్త్డే ఫంక్షన్స్ కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ మన ఇంట్లో జరుగుతూ ఉంటాయి కదండి, అప్పుడు మీకు బల్క్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ కావాలంటే ఈ చెన్నై కుల్ఫీలో తీసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టు గెట్ మోర్ అప్డేట్స్, టు సీ మోర్ వండర్ఫుల్ వీడియోస్ ఇన్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.